Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటాకి మీకు సిగ్గు లేదా అని చెప్పి అడుగుతారండి. సిగ్గుమాలినటువంటి ఉమాగడ్ ఇల్లు అక్కడ దళితుల్ని ఈ రకంగా దాడులు చేసి కేసులు పెడితే ఏదో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదని చెప్పి పిచ్చివాగుడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఖర్జూర నాయుడు గారి రాజ్యాంగం నడిచింది, ఆడి బాబు కిసుమిసి నాయుడు గారి రాజ్యాంగం నడిచింది, ఆడి బాబు లవంగం నాయుడు గారి రాజ్యాంగం నడిచింది, ఈ పప్పుగారి రాజ్యాంగం నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో రిజర్వేషన్లు కావచ్చు, మహిళలకి 50% రిజర్వేషన్ కావచ్చు, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మైనార్టీలకి, బీసీలకి 50% పైన రిజర్వేషన్లు కావచ్చు, ప్రతి కార్యక్రమంలో కూడా అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో నడుచున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఈ ఉమ ఇటువంటి వెదవులంతా చేరి ఆడి బాబు ఖర్జూర నాయుడు గారిది, లవంగ నాయుడు గారిది, కిస్మిస్ నాయుడు గారి రాజ్యాంగాలు నడుపుకున్నటువంటి వెదవులు ఎవడన్నా ఉన్నాడంటే ఆ వెదవులు చంద్రబాబు నాయుడు ఉమ్మ కానీ మేము కాదని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ మా కేపీ మే చెప్తాడు. మా మైలవరం శాసనసభ్యుడు గ్రావిలు అమ్ముకున్నాడు, కంకర అమ్ముకున్నాడు, చిట్లు అమ్ముకున్నాడు అని చెప్పి. అసలు కేపీ అనేవాడు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు, ఏ వయసులో వచ్చాడు? 50 సంవత్సరాలు నిండిన తర్వాత కేపీ రాజకీయాల్లోకి వచ్చాడు. కేపీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. అతనికి పక్కన గుంటూరు చిలకరవడిపేట మధ్యలో రోడ్డు మీద హైవే కానుక 100 ఎకరాల ల్యాండ్లో 450 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి స్పిన్నింగ్ మిల్ ఉంది. 2005లో పెట్టాడు అతను. 2005లో 450 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి 100 ఎకరాల పొలంలో ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద స్పిన్నింగ్ మిల్కు ఓనర్ అతను కేపీ కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్. హైదరాబాద్లో వసంత వ్యాలీ, వసంత గార్డెన్, అనేక రకాలుగా అతని ఇంటి పేరు మీద 10 చోట్ల అతను ఇండిపెండెంట్ హౌసులు, అపార్ట్మెంట్లు నిర్మించాడు. 1000కి పైన ఇండిపెండెంట్ హౌసులు, అపార్ట్మెంట్లు నిర్మించినటువంటి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్. అతను 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి పిల్లల పెళ్లిళ్ళు చేసి, ఆయన తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు, ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ చేశాడు. నేను ఆ వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి దేవినేని ఉమా మీద పోటీ చేసి అతను ఓడించి ఒక నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి పనిచేస్తాంటే నీ పనికి మాలినటువంటి గ్రావిల్ క్వారీలకు వెళ్ళి ఆ కొండల్లోకి వెళ్ళి ఎవడో 20 లారీలు 25 లారీలు అర్ధరాత్రి తోలుకుపోయింది, కేపీ తోలుకుపోయాడు అని చెప్పి ఇటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ పనికి మాలినటువంటి మాటలు చెప్తూ ఏదో పబ్లిసిటీ కోసం బతుకుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలతో దాడి, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారంటాడు. ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి ఎవడన్నా ఉన్నాడంటే వాడు చంద్రబాబు నాయుడు. ఆ మహానాయకుడు ఎన్టీ రామారావు చెప్పాడు, అవినీతి చక్రవర్తి వెన్నుపోటుదారుడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో లుచ్చా పనులు చేసేటువంటి లుచ్చాగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎన్టీ రామారావు చెప్పాడు. అటువంటి లుచ్చాగాడి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ వెదవలో మా పార్టీ శాసనసభ్యుల మీద, మా ముఖ్యమంత్రి మీద, మా మీద ఇటువంటి పనికిమాలిన ఆరోపణలో గ్రావిలు అమ్ముకుంటున్నాడు కేపీ. నేను ఇసుక అమ్ముకుంటున్నానని చెబుతాడు ఈ సన్నాసి. మాకు ఆ కర్మ పట్టిందా? మేమన్నా చోడలు కొట్టుకునే వాళ్ళమా? నీకు మళ్ళీ పిచ్చి మాటలు, పిచ్చి వాగుడు, ఏదో పబ్లిసిటీ కోసం 4 రోజులు టీవీలో కనపడాలని చెప్పి ఎక్కడో చోటకి వెళ్తాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవినేని ఉమాగారిని కావచ్చు, చంద్రబాబును కావచ్చు, ఆడి బాబు ఖర్జూర నాయుడిని కావచ్చు, ఎవరిని కూడా వదిలేటువంటి ప్రసక్తి ఉండదు. పోలీసులు ఎటువంటి ఒత్తిళ్ళకి లొంగకుండా నిన్న సాయంత్రం 7 గంటలకి సంఘటన జరిగితే పూర్తిగా మా జిల్లా ఎస్పీ కానీ డీజీపీ కానీ మేము ఒకటే చెప్పాం, ఎవరైతే దోషులో, ఎవరైతే రెచ్చగొట్టారో, ఎవరైతే గొడవ పెట్టుకోవడానికి పబ్లిసిటీ కోసం ఎవడైతే పనిచేస్తున్నారో, ఎవరైతే ప్రజలను తిట్టారో మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి మీరు కేసులు కట్టమని చెప్పాం. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరెవరైతే కుట్రలు పన్నారో, ఎవరెవరైతే ఈ కార్యక్రమాలు జరగడానికి వెనకాల ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు కడతాకి ముందుకొచ్చారు. నేను పోలీస్ శాఖని అభినందిస్తూ మనం నిన్నగాక మొన్నటిదాకా చూసాం
ఈ పనికి మాలిన ఉమాగాడు ఈ పనికి మాలినటువంటి రైతులంటే తెలన్నటువంటి రైతు రాబందు చంద్రబాబు నాయుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 3300 కోట్లు రైతులకు బాకీలు అనే ఆ పనికి మాలిన చంద్రబాబు నాయుడు ఒక లెటర్ ముఖ్యమంత్రి గారికి రాస్తాడు ఈ పనికి మాలిన ఉమాగాడు వెళ్ళి ఎవడ 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేసుకుని ధాన్యానికి డబ్బులు రావట్లేదని చెప్పి ఇవిడ పబ్లిసిటీకి ఇడు ఫోటోలకు ఫోజులు దిగి మాట్లాడతాడు మేము 10 రోజుల నాడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం 15వ తారీఖుకి 1600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాం అదేవిధంగా 25వ తారీఖుకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బు వస్తుందని చెప్పి ప్రామిస్ చేశారు ఈ నెలాఖరులోపు పూర్తిగా బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పాం మేము చెప్పినట్టు మా ప్రభుత్వం చెప్పినట్టు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి 16వ తారీఖున 17వ తారీఖున 1600 కోట్ల రూపాయలు రైతులకు అకౌంట్లకు వేశాం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన సోమవారం నాడు 2800 కోట్ల రూపాయలు డబ్బులు మనకు వచ్చిని రావాల్సిని 55056 కోట్లలో 2800 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు పూర్తిగా కట్టవాల్సినటువంటి డబ్బులో 3200 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేశాం ఇంకా ఈ వారం 10 రోజుల్లో వచ్చిన సేకరించినటువంటి ధాన్యం ఆన్లైన్ అవాల్సినటువంటి కార్యక్రమాల వల్ల ఇవ్వలేదు కానీ అవి కూడా డబ్బులు రెడీగానే ఒక 2-3 రోజుల్లో మిగిలినటువంటి 2-300 కోట్ల రూపాయలు కూడా బకాయిలు చెల్లిస్తాం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మాట చెప్పిందంటే నేను చేస్తాను పరాన టైంలో అని చెప్పి అది 600 అయినా 106 అయినా తూర్పున ఉదయించాల్సినటువంటి సూర్యుడు పడమర ఉదయించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి రైతుల కష్టాన్ని దోచుకోవాలన్నటువంటి ఆలోచన కానీ రైతులు పండించినటువంటి పంటని దోచుకోవాలన్నటువంటి ఆలోచన కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు